డ్ లో మృణాల్ ఠాకూర్ బానే సక్సెస్ అయింది ఆఫర్లతో దూసుకెళ్తోంది ఆలియాకి బాలీవుడ్ లానే ఇక్కడ డిమాండ్ ఉన్న ఆఫర్స్ వస్తున్న బీ టౌన్ లోనే తను బిజీ అయింది కానీ శ్రద్ధాపూర్ లా కొత్తగా మనూషి చిల్లర్ సౌతాశలు ఆవిరయ్యాయి ఇక మిగిలింది కల్కి ఫేమ్ దీపిక దేవర హీరోయిన్ జాన్వీ ఫ్యూచరే బాలీవుడ్ టాప్ హీరోయిన్ కాబట్టి దీపికా పరిస్థితి వేరు మరి జూనియర్ అతిలోక సుందరి ఫేట్ ఎలా ఉండబోతోంది ఆపరేషన్ వ్యాలెంటైన్ మూవీ ఫైటర్ కంటే బెటర్ గా ఉందనే టాక్ రావటం ప్లస్ అయినా ఓవరాల్ గా ఇండియా లెవెల్లో మెగా ఫ్రెండ్స్ కి ఇది పెద్ద హిట్ గా మాత్రం మారలేదు మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ కి సౌత్ లో ఆఫర్లు డిమాండ్ మీద కమాండ్ రెండు మిస్ అయ్యాయి అనే కామెంట్లు ఆగట్లేదు ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు ఇటువైపు రావాలంటే అది ప్రమోషన్ కాదు డిమోషన్ అనుకునే పరిస్థితి బాహుబలి టైం పీరియడ్ నుంచి ఈ ట్రెండ్ మారిపోయింది టాలీవుడ్ ఆఫర్ అంటే ప్రమోషన్ గా మారింది కాబట్టి దీపిక లాంటి టాప్ హీరోయిన్ కూడా కల్కి లాంటి మూవీస్ లో మెరిసేందుకు క్యూ కట్టింది ఆ మూవీతో దీపికా పదుకునేది అదే పరిస్థితి దీనికి తోడు తల్లిగా తను కొత్త ప్రయాణం చేయబోతోంది టాలీవుడ్ మీద గంపెడాసలు పెట్టుకుని వచ్చిన మీడియం రేంజ్ బాలీవుడ్ హీరోయిన్ లకు ఇక్కడ తలరాత మారట్లేదు ఆలియా మంచి పాటు హిట్ దక్కింది దీపికా వంతే మిగిలింది అయితే అసలైన అగ్ని పరీక్ష మాత్రం జాన్వీ కపూర్ కి ఎదురు కాబోతోంది దేవరలో హీరోయిన్ గా దండెత్తనున్న జాన్వీ పుష్ప టూ లో ఐటమ్ గర్ల్ గా కూడా మెరవబోతుందంటున్నారు బాలీవుడ్ లో హిట్లున్న ఓ రేంజ్ హీరోయిన్ గా గుర్తింపు అయితే దక్కలేదు అందుకే సౌత్ మీదే భారీ ఆశలు పెట్టుకుంది శ్రద్ధ కపూర్ కూడా ఇలానే సౌత్ లో పాగా వేసేందుకు సాహోతూ వచ్చింది పాన్ ఇండియా లెవెల్లో దాడి చేసింది కానీ సక్సెస్ రాలేదు సౌత్ లో ఆఫర్ల వరద కనిపించలేదు బాలీవుడ్ నుంచి సౌత్ కి వచ్చిన మీడియం రేంజ్ హీరోయిన్లలో సక్సెస్ అయింది మృణాల్ ఠాగూర్ మాత్రమే సీతారామం తర్వాత హాయ్ నానా హిట్లతో సౌత్ లో జెండా పాతింది ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ కి